రైస్లోడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము సంఖ్యాకాండము నాలుగు నుండి ఆరు అధ్యాయముల వరకు చదువుకుందాం సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము యెహోవా మోషే అహరోన్లకు ఈలాగు సెలవిచ్చను నీవు లేవీలలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చెప్పునను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడంలో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్షపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలను సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దానిమీద గిన్నెలను దూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలను నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దానిమీద ఉండవలను అప్పుడు వారు వాటి మీద ఎర్ర బట్ట పరిచి మీద సముద్రవత్సల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలను మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్ర వత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండ మీద ఉంచవలను మరియు బంగారుమయమైన బలిపీఠము మీద నీలి బట్టను పరిచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకర్రలను దూర్చవలను మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండ మీద పెట్టవలెను వారు బలిపీటపు బూడిద ఎత్తి దానిమీద ధూమ్రవర్ణము గల బట్టను పరిచి దానిమీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా ధూపార్తి ముండ్లు గరిటలు గిన్నెలు నైన బలిపీటపు ఉపకరణములన్నిటినీ దానిమీద పెట్టి సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరిచి దాని మోతకర్రలను తగిలింపవలను దండ ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయరావలను అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చినవి ఏవనగా దీపతైలము పరిమళ ధూప ద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేక మందిరం అంతటి పై విచారణ పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణములలోనేమి దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము మరియు ఎహోవా మోషే అహరోన్లకు ఇలాగ సెలవిచ్చను మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీలలో నుండి ప్రత్యేకింపకుడి వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసినది ఏదనగా అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలను వారు చావక ఉండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము ముప్పది ఏండ్ల మొదలుకొని యాభై ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనలో పనిచేయ చేరువారందరినీ లెక్కింపవలను పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ వారు మందిరం యొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడినది యావత్తును మోయుచూ పని చేయిచు రావలెను గెర్షోనీయుల పని అంతయో అనగా తాము మోయు వాటినన్నిటినీ చేయు పని అంతటిని అహరోను యొక్కయో అతని కుమారుల యొక్కయో నోటి మాట చెప్పున జరగవలెను వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలను ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయుల యొక్క పని ఇది వారు పని చేయుచు యాజకుడకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద నుండవలను మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడాలంలో పనిచేయుటకు సేనగా చేరువారందరినీ లెక్కింపవలను ప్రత్యక్షపు గుడారములో వారు చేయి పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను దాని అడ్డకరలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటినీ వాటి సంబంధమైన పని అంతటికీ కావలసినవన్నిటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలను మెరారేల వంశములు ప్రత్యక్షపు గుడారంలో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పను అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశంలో చెప్పునను వారి వారి పితరుల కుటుంబంలో చెప్పునను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరినీ లెక్కించిరి వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల ఏడు వందల యాభై మంది ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయతగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే యహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి గెర్షోనీయులలో వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకై సేనగా చేరువారందరూ తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చెప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల ఆరు వందల ముప్పై మంది ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారిని లెక్కింపబడినవారు వీరే ఎహోవా నోటి మాటను బట్టి మూషే అహరోనులు వారిని లెక్కించిరి మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు మూడు వేల రెండు వందల మంది మెరారియుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే ఎహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి మోషే అహరోనులు ఇస్రాయేలీల ప్రధానులను లెక్కించిన లేవీయులలో ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చెప్పునను లెక్కింపబడినవారు అనగా ప్రత్యక్ష గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది యహోవా నోటి మాట చెప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి ప్రతి వాడును తన తన సేవను బట్టియూ తన తన మోతను బట్టిూ ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను ప్రతి కుష్టి రోగిని శ్రావముగల ప్రతివానిని సవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాళెములో నుండి వెలివేయవలనని ఇస్రాయిలీలకు ఆజ్ఞాపించుము నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచుకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలెను వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్ళగొట్టవలను ఇస్రాయేలీలు అలాగు చేసిరి పాళెము వెలుపలికి అట్టివారిని వెళ్ళగొట్టిరి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేసిరి మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో పురుషుడు కానీ స్త్రీ కానీ ఎహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలను మరియు వారు తమ అపరాధము వలన నష్టమును సరిగా నెచ్చుకొని దానిలో ఐదవ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికి ఇచ్చుకొనవలెను ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుష్యునికి రక్త సంబంధి లేని ఎడల యహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును వగును ఇస్రాయేలీలో యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును ఎవడైననో ప్రతిష్ఠించినవి అతని వగును ఎవడైనను యాజకునికి ఏమైనాను ఇచ్చిన ఎడలా అది అతని దగునని చెప్పుము ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడలా అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరిగా ఉండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేకపోయినను ఆమె పట్టుబడకపోయినను వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల లేక వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకొని వచ్చి ఆమె విషయము తూమెడు యవల పది అవ వంతును తేవలను వాడు దాని మీద తైలము పోయకూడదు దాని మీద సాంబ్రాణి వేయకూడదు ఏలయనగా అది రోష విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకొని వచ్చి యహోవా సన్నిధిని ఆమెను నిలవబెట్టవలెను తరువాత యాజకుడు మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొని రావలెను మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెం తీసుకొని ఆ నీళ్లలో వేయవలెను తరువాత యాజకుడు యహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలను శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలను అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా ఏ పురుషుడును నీతో యెడలను నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగచేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయట వలన ఎహోవా నీ జనుల మధ్యను నిన్ను సపదమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక శాపము కలుగచేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత సపద ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలను తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపదములను రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగచేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాగింపవలెను శాపము కలుగచేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకొని యహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీటమునుద్దకు దాన్ని తేవలెను తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునది ఏదనగా ఆమె అపవిత్ర పరపబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడలా శాపము కలుగచేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమునకు ఆస్పాదముగా నుండును ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రురాలై ఉండినెడలా ఆమె నిర్దోషియై గర్భవతి యుగునని చెప్పుము రోషము విషయమైన విధి ఇదే ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి వాడు యహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధిచొప్పున చేయవలెను అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగను ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము పురుషుడే కానీ స్త్రీయే కానీ ఎహోవాకు నాజీరగుటకు ఎవరైనను ఎవరైనానూ మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని నెడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు ఏ ద్రాక్ష త్రాగవలదు పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు అతడు ప్రత్యేకముగా నుండి దెనుములన్నయ్యూ పచ్చికాయలే కానీ పై తోలే కాని ద్రాక్షల్లిని పుట్టినదేదియు తినవలదు అతడు నాజీరగుటకు మృక్కు కొనిన దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు అతడు ఇహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను అతడు ఎహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నయూ అతడు ఎహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును ఒకడు అతని యుద్ధ హఠాత్తుగా వలన ప్రత్యేకముగా ఉండువా అని తల అపవిత్ర ఎడల అతడు పవిత్ర పరపబడు దినమున అనగా ఏడవ దినమున తన తల గురిగించుకొనవలను ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్ల నైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారముద్దనున్న యాజకుని యుద్ధకు తేవలెను అప్పుడు యాజకుడు ఒక దానితో పాప పరిహారార్థ బలిని రెండవ దానితో దహన బలిని అర్పించి వాడి శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా ఎహోవాకు తను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావలెను తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరపబడిను గనుక మునుపటి దినములో వ్యర్థమైనవి నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూచిన విధి ఏదనగా ప్రత్యక్షపు కుడారం యొక్క ద్వారం వానిని తీసుకొని రావలేను అప్పుడతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది పిల్లను సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పొట్టేలును గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యహోవాద్దకు తేవలెను అప్పుడు యాజకుడు యహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలను యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పుట్టేలును ఎహోవాకు సమాధాన బలిగా అర్పింపవలెను వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలను అప్పుడు ఆ ప్రత్యక్షపు ప్రత్యక్ష పుగుడారం యొక్క ద్వారమునుద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలిద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును పొంగని యొక్క పూరిని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గురిగించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలెను తరువాత యాజకుడు యహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి మగును తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును మృక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చుదాని గూచిన విధియు అతడు నాజీరై ఉన్నందున యహోవాకు అర్పింపవలసిన దాని గూచిన విధియు ఇదే తాను మొక్కుకొనినా నా మొక్కుబడి చొప్పున నాజీరును గూచిన విధిని బట్టి ఇదంతయు చేయవలనని చెప్పుము యహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చను నీవు అహరోనతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము మీరు ఇస్రాయేలీలను ఇలాగు దీవింపవలెను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక అట్లు వారు ఇస్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించతను దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వెనుకడిలో బహుగా దీవించునుగాక ఆమెన్